Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ అందరి ఆప్యాయతల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈరోజు ఇక్కడ నిల్చొని ఇంకొక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం మామూలుగా ఏ రాష్ట్రం కూడా దేశంలో ఎవరూ కూడా సాహసించని కార్యక్రమం కానీ ఇది జరగాలి దీనివల్ల మన ప్రజలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో ఏకంగా 16,000 మంది సర్వేయర్లను కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను వీళ్ళందర్నీ కూడా రిక్రూట్ చేసి గ్రామ సచివాలయాల్లోను వార్డు సచివాలయాల్లోను వీళ్ళని పెట్టి వీళ్ళందరికీ కూడా అత్యుత్తమ కోర్స్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ఇటువంటి వాటిల్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి సర్వే ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడి వారితో కూడా భాగస్వామ్యం కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు అదే మాదిరిగానే భూమి మీద రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది రైతు ఒకరే కాదు కష్టపడి సంపాదించుకొని పైసా పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి స్థలమైన ఆ ఇల్లైన వాటి మీద కూడా ఎంత మమకారం ఉంటుందో నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆ భూమే ఆ రైతు కుటుంబానికి ప్రాణ సమానం ఆ చిన్న ఇల్లే ఆ కుటుంబం తన పిల్లలకు కూడా ఒక ఆస్తిగా ఇచ్చుకోవాలి అని చెప్పి ఆరాటపడే ప్రాణ సమానం నిజంగా రూపాయి రూపాయి దాచుకొని రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి అది ప్లాట్ అయినా స్థలంతో కూడిన ఇల్లైనా వ్యవసాయ భూమైనా మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూశా గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ఆ రైతన్న మానసిక శోభ ఎలా ఉంటుందో ఒక్కసారి మన అందరం కూడా ఊహించుకోవాలి భూములు ఖాళీగా ఉన్నాయని రాబందుల లాంటి మనుషులు దొంగ రికార్డులన్నీ దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయడానికి స్కెచ్ వేస్తే చట్టపరంగా న్యాయపరంగా పోరాడే శక్తి లేని ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ పరిస్థితిని మార్చాలా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ ఆస్తికి మిమ్మల్ని అసలైన యజమానిగా ధృవీకరించే వ్యవస్థ ఉండాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను
మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా వద్దా అని ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ ఆస్తిని మరొకరు వేరెవరికో అమ్మేసే అవకాశం ఉండకుండా చర్యలు తీసుకోవాలా వద్దా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు కొలతలు అంగుళాలతో సహా ఖచ్చితంగా నిర్ధారణ కావాలా వద్దా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ భూమిలు మీ భూమి కొలత ఏమిటో అది ఏ ఆకారంలో ఉందో అదే రికార్డులో కనిపించాలనా వద్దా అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గిట్టని వారు ఎవరైనా లేదా కబ్జా రాయిల్ని ఎవరైనా హద్దు రాళ్ళు పీకేసిన గట్టు తెగ్గొట్టిన చెక్కు చెదరని పత్రాలు దాఖలాలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై చెక్కు చెదరకుండా ఉంటే ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదనే భావన మనందరికీ కూడా తెలిసిన విషయమే. ల్యాండ్ గ్రాబింగ్ చేసేవారు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే వారి మీద ముందుగా ల్యాండ్ రికార్డులు పక్కాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానంగానే ఈ తక్కిళ్ళపాడు గ్రామం నుంచి, ఇదే నియోజకవర్గం తక్కిళ్ళపాడు గ్రామం నుంచి భూముల రీసర్వేకి శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని గర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నా. మీ భూమికి హామీగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ పిల్లలకు మీ ఆస్తి వారసులకు చట్ట ప్రకారంగా ఒక హక్కుగా ఆస్తి దక్కేలా ఏ ఒక్కరూ ఆ ఆస్తిని కాజేసే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసేందుకే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చేశాం. ఈ యాక్టుతో పాటు ఈ సర్వేను ఈ భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఒక పవిత్ర సంకల్పంతో ఈరోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వందేళ్ల తర్వాత ఇటువంటి సర్వే మళ్ళీ జరుగుతూ ఉంది. కాసేపటి కిందటినే రికార్డులన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు తక్కిళ్ళపాడులో. లాస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది అని అంటే 1927 1928కి సంబంధించిన పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాలు తర్వాత ఈరోజు సర్వే జరుగుతూ ఉంది. గడిచిన ఈ 100 సంవత్సరాలలో ఎన్నెన్నో మార్పులు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో పాలకులు మారిపోయారు,
స్వాతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు చట్టాలు ఎన్నెన్నో కూడా ఈ 100 సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటనే జరిగి ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉంటే ఈ రోజు స్మార్ట్ ఫోన్ లేని మనుషులు ఎక్కడున్నారు అని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది మరి ఇంతగా మారిన రోజుల్లో కూడా 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు 1920లో చేసిన భూముల సర్వే తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా భూముల సర్వే జరగలేదు అనంటే అవి ఎన్నెన్ని అనర్థాలకు దారి తీస్తూ వచ్చాయి అని వేరే చెప్పాల్సిన అవసరమే లేదు ఈరోజు భూమి అన్నది దిగజారుడు రాజకీయ వెత్తలకు రౌడీలకు గూండాలకు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వ్యక్తులకు ఇటువంటి వారందరికీ కూడా తమది కాని భూమి ఒక పాడి ఆవుల ఇవాళ మారింది పోవడం రికార్డులు అటు ఇటుగా మార్చేయడం వ్యవస్థలను మార్చేయడం రౌడీజం చేయడం జెండా పాతేయడం ఈ వ్యవస్థలు పూర్తిగా మారిపోవాలి ఈరోజు వివాదాల్లో ఉన్న భూమిని మాత్రమే కొంటాము అని ఏకంగా బ్రోకర్లు డీలర్లు కూడా రాష్ట్రంలో ఒక కల్ట్గా మారిపోయారు ఎక్కడైనా వివాదాలు ఉన్న భూమిని తక్కువ రేటు కొనుగోలు చేసుకోవాలి ఏదైనా వివాదంలో ఉన్న భూమిని సృష్టించి తక్కువ రేటు కొనుగోలు చేయాలి అని చెప్పి ఏకంగా ఆరాటపడే బ్రోకర్లు కనిపిస్తూ ఉన్నారు ఆరాటపడే రౌడీలు కనిపిస్తూ ఉన్నారు ఇవాళ అటువంటి వారందరి దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ ఒక స్వాతంత్రం రావాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది పరుల సొమ్ము పాము అని గతంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా పరాయి భూములు కబ్జాలతో కోట్లకు ఎలా పడగెత్తాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేసే రోజులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితిని మార్చడం కోసమే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూసిన ఘటనలను ఆ ఘటనల నుంచి ప్రజలకు మంచి చేయాలి అటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని తపన తాపత్రయం నుంచే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పథకాన్ని వివరించే ముందు ఒక్కసారి ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియచేయాలి ప్రస్తుతం మన వ్యవస్థలో ఎలా ఉంది మన వ్యవస్థ అని చెప్పి ఒక్కసారి చూసినట్టయితే ప్రస్తుత వ్యవస్థలో ఏదైనా భూమికి సంబంధించి వ్యవహారాలు వివరాలు కావాలంటే అవి ప్రస్తుతం 4 శాఖల పరిధిలో ఉన్నాయి మీ భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ వివరాలు కానీ ఎవరైనా తెలుసుకోవాలి అనంటే మీరే తెలుసుకోవాలి అనంటే కూడా అవి ప్రస్తుతం 4 శాఖల పరిధిలో ఉన్నాయి రెవెన్యూ శాఖ సర్వే సెటిల్మెంట్ భూ రికార్డ్స్ శాఖ రిజిస్ట్రేషన్ శాఖ స్థానిక సంస్థలు ఈ 4 శాఖల్లో ఇవాళ మనకు సంబంధించిన భూ వ్యవహారాలు కానీ
భూకి సంబంధించిన వివరాలు గాని తెలుసుకోవాలంటే ఈ నాలుగు శాఖల్లో ఇవాల ఉన్నాయి. ఒక భూమికి సంబంధించి ఓనర్ హక్కుదారుడు ఎవరు అంటే రెవెన్యూ ఆఫీస్ కు పోవాలి. ఈ భూమికి సంబంధించి ఏవైనా రిజిస్ట్రేషన్ జరిగాయా లేక తనఖా పెట్టారా ఈ భూమి అని ఇటువంటి వివరాలు తెలుసుకోవాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి. ఈ భూమికి సంబంధించి ఏవైనా సబ్ డివిజన్ జరిగాయా ఆ భూమికి సంబంధించి స్కెచ్ కావాలి అంటే సర్వే రికార్డ్స్ చూడాలి. ఒక ఇంటికి సంబంధించి ఓనర్ ఎవరని ఆ ఇంటికి సంబంధించిన కొలతలు కాని పన్నులు కట్టారా లేదా అన్న విషయాలు కాని ఇవన్నీ తెలుసుకోవాలంటే స్థానిక సంస్థల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నామంటే ఇన్నిన్ని శాఖల మధ్య మనకు సంబంధించిన భూ వ్యవహారాలు కాని లేకపోతే భూమికి సంబంధించిన వివరాలు కాని ఇమిడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కుడి చేయి చేసే పనికి ఎడమ చేయికి తెలియని విధంగా ఒక డిపార్ట్మెంట్ చేసే పని ఇంకొక డిపార్ట్మెంట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఈ శాఖలు పనిచేస్తా ఉన్నాయి. ఏ శాఖకు ఆ శాఖ పరిధులు ఉండడం వల్ల ఈ నాలుగు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భూ వివాదాలు ఇబ్బడి ముబ్బడిగా ఇవాళ పెరిగిపోయిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. భూమి వినియోగం భూ హక్కులు గురించిన వివరాలు కావాలంటే ఒక సామాన్యుడు ఇన్ని శాఖల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. అలాగని ఇందులో ఏ ఒక్క శాఖకు టైటిల్ భూమికి సంబంధించిన టైటిల్ నిర్ధారణ బాధ్యత మాత్రం ఏ ఒక్క శాఖకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆర్డీఓల దగ్గర పోలీసుల దగ్గర సివిల్ కోర్టుల చుట్టూ ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ మనకు సంబంధించిన భూముల పరిస్థితి ఇవాళ ఉంది. భూమి కొనుగోలు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆ భూమి ఖచ్చితంగా అతడినేనా అంటే అవునని గట్టిగా ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎవరైనా డబ్బులు కట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఆ భూమి నాదే అని చెప్పి ఎవరైనా అడిగితే అవును ఆ భూమి నీదే అని చెప్పి ఖచ్చితంగా ఇవాళ సమాధానం ఇచ్చే పరిస్థితిలో వ్యవస్థలు లేవు. సమస్య ఏమిటంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారం కొనుక్కునే వ్యక్తే ఆ భూమికి హక్కుదారుడైన యజమాని ఎవరో ఆ వ్యక్తే తెలుసుకోవాలి. ఇది సమస్య. ఒకరు కొనటం మరొకరు అమ్మటం జరుగుతోంది కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ భూమి కొలతలేమిటి యజమాని ఎవరు యజమానే అమ్ముతున్నాడా ఇలాంటి ప్రశ్నలతో నిమిత్తం లేకుండా గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. భూమి ఒకరి నుంచి మరొకరికి మారినప్పుడు దాన్ని సర్వే చేయటం యాజమాన్య మార్పిడి వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేయటం ఇవన్నీ జరగాలి కానీ జరగలేదు. అందువల్ల అసలైన పట్టాదారు ఎవరు సాగుదారు ఎవరు
सर्वे नंबर रिकॉर्ड नमोदैन भूमि वास्तवंगा उंदा कागितालो उन्न विस्तीर्ण कंटे एक्कुव उंदा तक्कुव उंदा ई प्रश्नलकु समाधानं एक्कडा लेदु काबट्टि ఒక భూమిని ఇద్దరు ముగ్గురు అమ్మిన సందర్భాలు కూడా మనమంతా ఈ రోజు చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితిని నివారించేందుకు భూ హక్కు భూ రక్ష పథకాన్ని ఈ రోజు తీసుకొస్తా ఉన్నాం ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉండకూడదు మన రాష్ట్రం ఒక మోడల్ గా ఉండాలి మన రాష్ట్రంలో ఏదైనా లాభాదేవీలు భూమికి సంబంధించి జరిగితే అవి భూతద్దం వేసి వెతికినా కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం భూ హక్కు భూ రక్ష పథకం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం ఆ భూ యజమానికి ఇస్తాం దానితో పాటు అంగుళాలతో సహా నిర్ధారించిన భూమి సరిహద్దులు సర్వే వివరాలతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ కూడా ఇస్తారు ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక విలేజ్ మ్యాప్ కూడా ఉంటుంది ప్రతి రెవెన్యూ విలేజ్ లో కూడా ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నంబర్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడెంటిటీ నంబర్ కూడా కేటాయిస్తారు ప్రతి భూమికి ఒక నంబర్ కేటాయిస్తారు అంటే ఒక నంబర్ తో ఆ భూమి ఎక్కడ ఉందో దాని సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది దీని సోషల్ ఆడిట్ కొరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలి అని చెప్పి అదే గ్రామంలో సచివాలయాలలోనూ వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ సోషల్ ఆడిట్ కొరకు డిస్ప్లేలో కూడా పెడతారు ఆ తర్వాత శాశ్వత టైటిల్ కొద్ది రోజుల పాటు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాకపోతే అప్పుడు వాళ్ళకు శాశ్వత టైటిల్ ఇస్తారు ఆ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ ను ఒకే చోటనే ఉండేట్టుగా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా మీ గ్రామంలోనే చేస్తారు అని కూడా ఈ సందర్భంగా ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా ఈ వేళ చెప్తా ఉన్నాను కాబట్టి వివాదాలకు తావుండదు ఇప్పటికే తకిల్లపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి రాష్ట్రమంతటికీ కూడా ఆదర్శంగా ఈరోజు తక్కిళ్ళపాడు గ్రామంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కూడా జరిగింది రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కొలిచే ఈ సర్వే మూడు దశల్లో అంతా కూడా పూర్తవుతుంది సర్వేకి అయ్యే ఖర్చంతా ఒక్క పైసా కూడా రైతు మీద కాని ఆ భూ యజమాని మీద కాని ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సర్వే రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖలు సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 4,500 సర్వే
బృందాలను చేసి 17,600 రెవెన్యూ గ్రామాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 3 దశల్లో సర్వే చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పూర్తైన ఆ గ్రామాలలో సర్వే ఎక్కడైతే పూర్తైపోయి ఉంటుందో అదే గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అక్కడే ఆ గ్రామ ఆ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువస్తు 2023 నాటికి చివరి వార్డు చివరి గ్రామం కూడా పూర్తిగా చేస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను పూర్తిగా సర్వే అయిపోతుంది టైటిల్స్ మీద పూర్తి క్లారిటీతో మీ అందరికీ కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది భూహక్కు భూరక్ష సర్వే ఎలా జరుగుతుంది అంటే గ్రామ సభల ద్వారా సర్వే విధానాన్ని సర్వే షెడ్యూల్ ను సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆ గ్రామ పరిధిలో ఆ వార్డు పరిధిలో వివరించడం జరుగుతుంది ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి సర్వేలతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తారు ఇందుకోసం డ్రోన్ కోర్స్ రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని అత్యంత ఖచ్చితమైన లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటే ఆకాంక్ష రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వే రెవెన్యూ రికార్డులు తయారవుతాయి ప్రతి యజమానికి ఈ డిజిటల్ రికార్డుల వివరాలు 9-2 నోటీస్ ద్వారా తెలియపరుస్తారు ఈ రికార్డుల్లో నమోదైన వివరాల మీద ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ గ్రామ సచివాలయాల్లో అపీలు చేసుకుంటే అభ్యంతరాలు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి మండలానికి ఒక మొబైల్ మెజిస్ట్రేట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇలా భూ సర్వే పూర్తయిన తర్వాత యజమానుల ఆస్తికి శాశ్వత హక్కు పత్రం అందజేయడం జరుగుతుంది ప్రతి భూమికి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇంతకు ముందే చెప్పాను ప్రతి భూమికి కూడా ఒక ఐడి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది భూకమతం పటంతో పాటు గ్రామంలో భూముల పటం రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ 1B రిజిస్టర్ లాంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు కూడా ఇక డిజిటల్ రూపంలో ఒకటి కాదు 4 చోట్ల ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ కూడా ఉండదు డిజిటల్ రికార్డ్సే కాదు హార్డ్ కాపీ కూడా భూ యజమానులకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ అన్నిటికీ మించి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నిటికీ మించి ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు ఇక ఆయా గ్రామ సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నేను వేరే చెప్పాల్సిన పనుల మీ భూములు అక్కడే సర్వే జరుగుతాయి మీ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ఎవరైనా కొనుక్కోవాలనంటే అదే గ్రామంలో ఉన్న సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది అప్పుడు ఎటువంటి అవకతవకలకు కూడా ఎక్కడ అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఏ రైతైనా ఏ యజమానైనా భూహక్కు భూరక్ష కార్యక్రమంలో 2019లో మనం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
యాక్ట్ కూడా అసెంబ్లీలో 2019లో చేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తర్వాత ఆ భూమి మీద హక్కు లేదని తేలితే రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారంటీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ దిశగా ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూడా తీసుకొచ్చాం. ఇలాంటి చట్టం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రమే మొట్టమొదటగా నాంది పలుకుతా ఉంది. ఒక్కసారి ఇది అయిపోతే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భూములు ఎవరైనా కొనాలి అనంటే భూములు కొన్నవారికి ఎక్కడ చూసుకోవాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కొంటే అది గోల్డ్ స్టాండర్డే అని చెప్పి నిర్ధారణ కూడా అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యే ఈ విప్లవం దేశమంతటా కూడా ఇదే ఆంధ్ర రాష్ట్రం మోడల్గా నిలబడుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ప్రస్తుతం భూ యజమానులకు భూముల మీద ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రస్తుతం భూ యజమానులకు వారి భూముల మీద ప్రిజంప్టివ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఊహాజనికమైన హక్కులు మాత్రమే ఉన్నాయి తప్ప పూర్తి హక్కులు లేవు, అంటే కన్క్లూజివ్ రైట్స్ లేవు. మన భూరక్ష భూ హక్కు పథకం ద్వారా అలాంటి హక్కులు ఈ భూ యజమానులకు లభిస్తాయి, కన్క్లూజివ్ టైటిల్ ద్వారా లభిస్తాయి. సర్వేతో కలిగే ప్రయోజనాలు ఏమిటో మీ పొరుగు వారికి కూడా మీరంతా కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా వివాదాలకు తావు లేకుండా, అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా మీ గ్రామంలోనే మీ ముందరే ఇక మీదట భూ లావాదేవీలన్నీ కూడా మీ గ్రామంలోనే మీ ముందరనే జరగబోతా ఉన్నా. ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, తెలియని వారికి ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ స్కీమ్లో అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను పూర్తిగా ప్యూరిఫై చేస్తారు. అంటే అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులన్నీ కూడా దోషరహితంగా సక్రమంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తారు. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు తయారవుతాయి, సబ్ డివిజన్స్ అన్నీ కూడా నమోదవుతాయి. ప్రస్తుతం సర్వే నెంబర్లలో వారీగా హద్దురాలు లేకపోవడం వల్ల సరిహద్దు తగాదాలు కోర్టు వరకు వెళ్లటం చూస్తా ఉన్నాం. రీసర్వే ఇవాళ మనం చేస్తా ఉన్న ఈ సర్వేతో ప్రతి సర్వే నెంబరుకు ఉచితంగా సర్వే, ప్రభుత్వ ముద్రతో హద్దురాళ్లు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ముద్రతో ఉండే ఈ హద్దురాళ్లను కూడా ప్రభుత్వమే ఉచితంగా రైతులకు కానీ భూ యజమానులకు కానీ అందజేయడం కూడా జరుగుతుంది, అక్కడే పెట్టించడం కూడా జరుగుతుంది. దీనితో సరిహద్దు వివాదాలకు పూర్తిగా తెరపడుతుంది అని చెప్పి ప్రబలంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఎక్కడో ఉంటోంది. ఇలాంటి లోపాలన్నింటినీ కూడా సర్వే ద్వారా పూర్తిగా సరిదిద్దడం జరుగుతుంది. భూమికి సంబంధించిన సబ్ డివిజన్ సమస్యలు కూడా దీనితో తొలగిపోతాయి. ఇకపై ఆస్తి క్రయ విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం, మరింత పారదర్శకంగా, మరింత సులభంగా చేసే పరిస్థితి దీని ద్వారా ఏర్పడే పరిస్థితి వస్తుంది. వ్యవస్థలో నిజాయితీని తీసుకొస్తామన్న మాటకు కట్టుబడి ఈ 18 నెలల పాలనలో మన ప్రభుత్వం అడుగులు విందుకు వేసింది. ఈ 18 నెలల కాలంలోనే వ్యవస్థలో అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా అడుగులు వేస్తూ వచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూని తీసుకొచ్చాం.
రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. వీటి ద్వారా దేశ చరిత్రలోనే అవినీతి రహిత విధానంలో ముందడుగులు వేశామని చెప్పి కూడా గర్వంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు స్థిరాస్తికి సంబంధించి కూడా అవకతవకలు సమస్యలు వీటినన్నిటికీ కూడా పరిష్కారం చూపే దిశగా మరో అడుగు ముందుకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మరో అడుగు ముందుకు వేస్తా ఉన్నాము దీని ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. తరతరాలుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారానికి బాటలు వేసే సర్వే ఇది. ఇరుగు పొరుగుల మధ్య వివాదాలకు తావులేని వ్యవస్థకు శ్రీకారం చుట్టే సర్వే ఇది. మీ పిల్లలకు మీ వారసులకు ఇక ఎటువంటి వివాదాలకు తావులేని టైటిల్ అందజేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అంగుళాలే కాదు మిల్లీమీటర్లతో సహా నిర్ధారించగలిగిన అతి ఆధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సరిహద్దుల నిర్ధారణ చేసే సర్వే చేస్తున్నాం ఈరోజు. ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పాలి. ఎందుకు ఈ మాటలు కూడా చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం ఇది ఒక యజ్ఞం. యజ్ఞము ఎప్పుడైనా జరుగుతూ ఉంటే దేవతలకే రాక్షసుల బెడద కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు ఆ యజ్ఞాన్ని చెడగొట్టే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నది మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం. మనుషులమైన మనం మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా కొందరు రాక్షసులు ఉన్నారు. ఆ దయ్యాలు రాక్షసులు ఎవరో నేను చెప్పాల్సిన పనుల. మన కర్మ కొద్దీ ఆ దయ్యాలకు ఆ రాక్షసులకు ఎల్లో మీడియా అనే ఒక పేరు పెట్టుకుని కూడా ఇదే రాక్షసత్వం చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, తప్పుడు రాతలు చేస్తారు. తప్పుడు రాతలు రాసి తప్పుడు ప్రచారాలు చేసి ఈ మంచి కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు రకరకాల కుయుక్తులు పన్నుతారు అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ అందరికీ కూడా మీ భూమికి మీరే శాశ్వత యజమానులుగా ఎవరు మార్చలేని టైటిల్ను ప్రభుత్వం నష్టపరిహారానికి గ్యారంటీ ఇచ్చి మరీ సర్వే చేయించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నామన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం మీకు మంచి మాత్రమే చేస్తుందని మరోసారి స్పష్టం చేస్తూ వైఎస్ఆర్ జగనన్న భూహక్కు భూరక్ష కార్యక్రమంతో రైతన్నలకు స్థిరాస్తి కలిగిన ప్రతి ఒక్కరికి మరింత భద్రత మరింత భరోసా కలగాలని దేవుణ్ణి నిండు మనసుతో కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. కాసేపటి కిందట బానన్న మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా ప్రకటించాలి అని కూడా కోరడం జరిగింది. నిజంగానే ఇక్కడ ప్రకటించదగ్గ వాతావరణం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద త్వరలోనే ప్రకటించి ఒక గొప్ప ఉత్తర్వులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు డబ్బులు కావాలని అడిగాడు, అది వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా.
పర్యాటక కేంద్రముల అభివృద్ధి కోసం 15 కోట్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది ఆ 15 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ చాలా అవసరము దీని కోసం 3 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది ఆ 3 కోట్లతో ట్రామా కేర్ కూడా వెంటనే శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాము జగ్గయ్యపేటలో ఎర్ర కాలువ వేపల వాగుల అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలి అని చెప్పి బానన్న అడిగాడు ఆ 5 కోట్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు ఏర్పాటుకు చేసేదాని కోసం అడిగారు ఇది మన చేతుల్లో లేని అంశం కానీ మనం సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కూడా అక్షరాల 486 కోట్లతో మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అన్న సంగతిని కూడా ఈ మధ్య కాలంలోనే జరిగింది అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ఆత్మీయతలకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చూస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను